యోగా సూత్రాలో ఈరోజు మనము చేసే ఆసనం పేరు సేతుబంధాసనం. ఈ సేతుబంధాసనం మనము చైర్ సహాయంతో చేయబోతున్నాము. చైర్ సహాయంతో ఈ ఆసనం చేసినప్పుడు మనము పరిపరి విధాలుగా ఈ ఆసనాన్ని చేయవచ్చు. దాంట్లో భాగంగా మనము వీపుని చైర్పై పెట్టేసి కిందికి జారుతూ ఈ యొక్క ఆసనాన్ని చేయబోతున్నాము. సేతుబంధాసనము వీపుపై పడుకొని చేసే ఆసనము, వీపుకి సపోర్ట్ ఉండేలాగా చూసి చేసే ఆసనము. కాబట్టి వీపుపై పడుకొని చైర్పై పడుకొని ఈ ఆసనం మనము చేయబోతున్నాము. ఈ ఆసనము నడుము కండరాలకి చాలా మంచిది. నార్మల్గా భూమిపై మనము ఈ ఆసనం చేసినప్పుడు నడుము కండరాలపై బాగా మంచి ప్రభావం చూపిస్తుంది, నడుము కండరాలకి సపోర్ట్ చేస్తుంది. కానీ ఈరోజు ఎప్పుడైతే మనం చైర్పై చేస్తున్నామో నడుము కండరాలలో చాలా ఎక్కువగా స్ట్రెచ్ని తెచ్చి ఆ నడుము కండరాలకి ఎక్స్ట్రీమ్గా వర్కౌట్ అయ్యేలాగా ఈ యొక్క ఆసనం చేస్తుంది. ముందుగా వామప్ చేసిన తర్వాత మనము ఈ ఆసనంలో వెళ్దాము. ఈ విధంగా సూటిగా కూర్చొని చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళి కిందికి తీసుకొని రండి, పైకి తీసుకెళ్తూ కిందికి తీసుకొని రండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము చేతులని పైకి తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడం చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత దాని తర్వాత ఈ విధంగా సైడ్ భాగంలో పట్టుకొని కుడివైపు ఇలా బెండ్ అవ్వండి. దాని తర్వాత రెండో వైపు బెండ్ అవ్వాలి. కుడి తర్వాత ఎడమవైపు, ఎడమ తర్వాత కుడివైపు సైడ్ భాగాలలో బెండ్ అవుతూ ఉండాలి. ఇలా బెండ్ అవుతూ సైడ్ ప్రాంతంలో కూడా స్ట్రెచ్ పడేలాగా చూస్తూ ఉండాలి. దీని తర్వాత మనము ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అయిపోదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి, కుడివైపు ట్విస్ట్ అవ్వండి. నెమ్మదిగా ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. వదిలేసి శ్వాస తీసుకుంటూ మళ్ళీ ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయండి. దీని తర్వాత ఇలా చేతులని పైకి చేసి ఫార్వర్డ్గా బెండ్ అయిపోతాము. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు కాళ్ళని దూరంగా చేసి తలని కిందికి వాల్చాలి. తలని కిందికి వాల్చుతూ కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా చేతులని ఈ విధంగా పైకి చేసేసి నెమ్మదిగా చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనం చేద్దాము. మీ చైర్ని ఈ విధంగా వేసుకోండి. అలా వేసుకుని ఇటువైపు వచ్చేసేయండి. ఈ విధంగా చైర్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా వజ్రాసనంలో వెళ్ళండి. వెళ్ళి ఆ చైర్ని లేపి మన మెడలో వేసుకోవాలి, లేదా ఈ విధంగా చైర్లో దూరండి. ఈ విధంగా దూరి తలని చైర్పై ఇలా కింద పెట్టేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండడం వలన మన ఛాతి బాగా బ్రాడ్ అయిపోతుంది, వీపులో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. నెమ్మదిగా చేతులని ఈ విధంగా కూడా చేయవచ్చు. దాని తర్వాత మళ్ళీ చేతులని ముందు చేసి పట్టుకొని నెమ్మదిగా తలని ఇంకా వెనకాలకి తీసుకొని రావాలి. ఇక్కడ పాదాలని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. దీని తర్వాత నెమ్మది నెమ్మదిగా స్లైడ్ అవుతూ ఈ యొక్క చెక్క ముక్కపై తల కింద పెట్టేలాగా కిందికి రండి. ఇక్కడ రాగానే కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు. వీపులో బాగా ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ రావడం వలన మనం కింద పడిపోయేలాగా అనిపించవచ్చు. కానీ చేతులని ఇంకా పైకి తీసుకెళ్ళండి. గట్టిగా చైర్ని అలానే పట్టుకోవాలి, చైర్ని వదలకూడదు. పాదాలని పైకి తీసుకొని రాకూడదు, పైకి తీసుకొస్తే మీరు తప్పకుండా కింద పడిపోతారు. కింద పాదాలని ప్రెస్ చేస్తూ అలా తలని కింద పెడుతూ ఇంకొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. వీపు నడుములో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించండి. దాని తర్వాత నెమ్మదిగా ఒక చేతితో ఈ తలని కింద ఉన్న బ్లాక్ని తీసేసి ఆ తలని కిందికి వాల్చండి.
ఇంకా కిందికి జారేటట్టుగా ఉంటే జారండి. మేము ఫ్లెక్సిబుల్గా ఉన్నాము కాబట్టి మా యొక్క తల కిందికి ఆనించగలుగుతున్నాము. మీ తల కింద ఆనకపోయినట్టు అయితే కింద ఒక దిండుని పెట్టుకోవడము, ఒక టేబుల్ని పెట్టుకోవడం అలాంటి చేస్తూ మీరు అంతే బెండవండి. కానీ ఇలా కంప్లీట్గా బెండవడము అతి ఉత్తమము. ఇలా పట్టుకొని మీ పాదాలను కింద ప్రెస్ చేస్తూ అలానే ఉండండి. కావాలంటే చేతులని కొద్దిగా కిందికి జార్చవచ్చు. అలా కిందికి తీసుకొస్తూ కొద్దిగా కింద పట్టుకోవాలి, కానీ తప్పకుండా పట్టుకోవాలి, చేతులని మాత్రం వదలకూడదు. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ తొడ కండరాలలో ఎలా అనిపిస్తుంది, ముఖ్యంగా నడుము కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. పాదాలని మాత్రం అస్సలు లేపకూడదు. ఇలా కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా ఉండి దీని తర్వాత చేతులని ముందుగా పైకి తీసుకొని రండి. గట్టిగా చైర్ని పట్టుకొని ఆ గడ్డాన్ని మెడవైపు తీసుకొస్తూ తలని పైకి లేపండి. పైకి లేపుతూ కిందికి జారాలి. అలా జారి మళ్ళీ తల చైర్పై పెట్టేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు సేతు బంధాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుము కండరాలపై బాగా ఒత్తిడి పడి ఆ కండరాలన్నీ బాగా స్ట్రెంగ్ అవుతాయి. అలాగే వీపు నిటారుగా తయారవుతుంది. తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది.